ఒక్క క్షణము నీ సన్నిధిలో ఉండిన చాలును దేవా, ఉండిన చాలును దేవా. పితా, పుత్ర, పవిత్రాత్మ నామమున ఆమేన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనం పవిత్ర గురువారంలోనికి ప్రవేశించాం. ఈరోజు క్రైస్తవత్వానికి ప్రాముఖ్యమైన రోజు. ఈ పవిత్ర గురువారం లేకపోతే గురుత్వం లేదు, గురుత్వం లేకపోతే దివ్య పూజాబలి లేదు, ప్రేమ లేకపోతే ప్రపంచమే లేదు. ఆకాశానికి అందని ఆయన భూమి మీదకి వచ్చాడు, సర్వోన్నతుడైన ఆయన దాసుడయ్యాడు, సకల జీవరాశులకు మూలం ఆయన కాని ఒక జీవి అయ్యాడు, సర్వ జీవరాశుల చేత సేవింపబడాల్సిన ఆయన ఒక సేవకుడిగా మారాడు, కేవలం రెండక్షరాల మాట కోసం, అది ఏ ప్రేమ. దేవుడు లోకమును ఎంతగానో ప్రేమించి తన ఏకైక కుమారుణ్ణి ప్రసాదించెను. ఈ ప్రేమ కోసం క్రీస్తు ద్వేషింపబడ్డాడు, కన్నీరు కార్చాడు, ఉమివేయబడ్డాడు, కొరడాలతో కొట్టబడ్డాడు, హింసింపబడ్డాడు, చివరకు శిలవపై చంపబడ్డాడు. ప్రేమ కోసం నా క్రీస్తు మరణించాడు అంటే ప్రేమ ఎంత ఘోరమైనదో కదా. అదే ప్రేమ కోసం నా క్రీస్తు మరణించాడు అంటే ప్రేమ ఎంత మధురమైనదో కదా. ప్రేమ లేకపోతే ప్రపంచానికి మణుకుడలేదు అనటంలో సందేహం లేదు. పునీత పౌలు గారు కొరంతెలకు రాసిన మొదటి లేఖ 13వ అధ్యాయములో ప్రేమ అనేది శ్రేష్టమైనది, శాశ్వతమైనది అంటున్నారు. అదేవిధంగా ప్రేమ గురించి అద్భుతంగా వివరిస్తూ, ప్రేమ సహనం కలది, దయ కలది, అసూయ కాని, డంబము కాని, గర్వము కాని ప్రేమకు లేవు, అమర్యాద కాని, స్వార్థపరవము కాని, కోప స్వభావము కాని ప్రేమకు ఉండవు. ప్రేమ ద్వేషములను లెక్కింపదు, ప్రేమ కీడునందు ఆనందింపదు, సత్యముననే అది ఆనందించును, ప్రేమ సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును అంటూ ఉన్నారు. పునీత యోహాను గారు రాసిన మొదటి లేఖలో 4వ అధ్యాయం 8వ వచనములో దేవుడు ప్రేమ స్వరూపి, గాడ్ ఈజ్ లవ్ అంటారు. పునీత పౌలు గారు ప్రేమ గురించి చెప్పిన మాటలలో ప్రేమకు బదులుగా క్రీస్తుని ఉంచితే చక్కగా నంపుతుంది. క్రీస్తు సహనం కలవాడు, దయ కలవాడు, అసూయ కాని, డంబము కాని, గర్వము కాని క్రీస్తుకు లేవు, అమర్యాద కాని, స్వార్థపరమము కాని, కోప స్వభావము కాని క్రీస్తుకు ఉండవు. క్రీస్తు దోషములను లెక్కింపడు, క్రీస్తు కీడునందు ఆనందింపడు, సత్యముననే ఆయన ఆనందించును, క్రీస్తు సమస్తమును భరించును, సమస్తమును విశ్వసించును, సమస్తమును ఆశించును, సమస్తమును సహించును. ఈ విధంగా ప్రేమే దేవుడు అనటంలో సందేహం లేదు. ప్రేమ మనుష్యవతారం ధరిస్తే అది క్రీస్తు వలె ఉంటుంది అనటంలో సందేహం లేదు. ప్రేమింపనివాడు దేవుణ్ణి ఎరగనివాడు అని పునీత యోహాను గారు అంటున్నారు. ఇది వాస్తవం, ఎందుకంటే దేవుడే ప్రేమ, ప్రేమే దేవుడు. తల్లి ప్రేమ మాధుర్యం చూపిస్తుంది, నాన్న ప్రేమ బాధ్యత చూపిస్తుంది, కానీ క్రీస్తు ప్రేమ త్యాగాన్ని చూపిస్తుంది. దేవుడు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన కుమారుణ్ణి త్యాగం చేశాడు. క్రీస్తు మనల్ని ప్రేమించాడు కాబట్టి తన ప్రాణాన్ని త్యాగం చేశాడు. ఆయన తనను తాను రిత్తును చేసుకొని సేవకు రూపము దాల్చెను అని పునీత పౌలు గారు అంటున్నారు. ఏముందని ఆయన మనల్ని అంతగా ప్రేమించాడు? కుళ్ళిపోయే దేహం పాపంతో కలుషితమైన ఆత్మ తప్ప. అందుకే బహుశా లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు, ప్రేమ గుడ్డిది అంటారు. క్రీస్తు చివరి వరకు తన వారిని ప్రేమించెను అని వాక్యము తెలియచేస్తూ ఉన్నది. ప్రేమించేవారు నా శిష్యులు, నా స్నేహితులు అని క్రీస్తు అంటూ ఉన్నారు. ఈ నూతన ఆజ్ఞతో పాటు మరొక ప్రధాన ఘట్టం శిష్యుల పాదాలను కడగటం. పాలస్తీనాలో సేవకులలో అత్యల్పమైన సేవకుడు మాత్రమే పాదాలను కడిగేవాడు. క్రీస్తు శిష్యులలో అందరికీ అధికార దాహం. ఎవరు గొప్ప మనలో? నేను గొప్ప అంటే నేను గొప్పని భావిస్తూ ఉన్నారు. అలాంటి వారు పాదాలను కడుగుదరా? అలాంటి వారు పాదాలను ముట్టుకుంటారా? వాక్యంలో చెప్పబడినట్లు నేను సేవింపబడటకు రాలేదు కానీ సేవించటకు వచ్చాను అనే విధంగా
సేవకులలో కూడా అత్యల్ప సేవకుడిగా పాదాలను కడగటకు ఆయన సిద్ధంగా ఉన్నారు. పవిత్రమైన ఆయన పాదాలు అపవిత్రమైన భూమిని తాకాయి, పరిశుద్ధమైన ఆయన చేతులు అశుద్ధమైన పాదాలను తాకాయి. ఆయన తాకితే స్వస్థత, మాట్లాడితే రక్షణ. ఇది క్రీస్తు ప్రభు యొక్క శిష్యుల జీవితంలో జరిగిన అద్భుతం. స్వస్థత ఏమిటి అంటే, అధికారమనే అంధకారం, గొప్పవారిని నేనే అనే అహం పటాపంచలయ్యాయి. ఈ పాదాలను కడగటములో మన రక్షణ మరియు గురుత్వ స్థాపన రెండు ఇమిడి ఉన్నాయి. యోహాను సువార్త 13:4 ఆయన తన పై వస్త్రమును తీసివేసి, అంటే దైవత్వమును విడిచిపెట్టి, నడుముకు తుండుకుడ్డ అంటే సేవకుడిగా మారి శిష్యుల పాదాలను కడిగెను. అటు తర్వాత ఆయన పై వస్త్రము ధరించి కూర్చుండెను, అంటే ఇది తిరిగి ఆయన దైవత్వమును సూచిస్తూ ఆయన పునరుత్థానము, అంటే దేవుని కుడిపక్కన కూర్చుండబోయే దానినిగా మనం గమనించవచ్చు. శిష్యుల పాదాలను కడగటములో గురుత్వ స్థాపనను కూడా మనం గమనించవచ్చు. పూర్వవేదంలో యాజకులు అభిషేకించే సమయంలో వారి కాళ్ళు చేతులు కడుగుదురు. నిర్గమాకాండము 30:19 మరియు 40:32. యాజకులుగా అభిషేకించే సమయంలో అహరోను అతని కుమారుడు కాళ్ళు చేతులు కడుక్కునరి అని వాక్యం తెలియజేస్తూ ఉన్నది. యోహాను సువార్త 13:5 క్రీస్తునాథుడు శిష్యుల పాదాలను కడుగుచున్నట్లు వాక్యంలో మనం ఆలకిస్తూ ఉన్నాం. ద్వితీయోపదేశకాండం 10:9 వాగ్దత్వ భూమిలో యాజకులకు భాగం లేదు. వారి భాగం ఏమిటి అంటే యావేని పూజించటమే. యోహాను సువార్త 13:6 పేతురుగారు కాళ్ళు కడగకుండా అడ్డుకుంటూ ఉన్నారు. అప్పుడు క్రీస్తు భగవానుడు అన్నమాట, నీ కాళ్ళు కడగని పక్షములో నీకు ఎటువంటి భాగము నాలో లభించదు అంటూ ఉన్నారు. అంటే నా గురుత్వంలో భాగము లభించదు అని అర్థం. ఈ విధంగా గురుత్వ స్థాపనను క్రీస్తు భగవానుడు స్థాపించాడు. గురుత్వం, దివ్య పూజాబలి రెండు వేరు చేయబడవు. రెండూ కూడా ఒకే నాణ్యానికి ఉన్న అచ్చుబొమ్మల్లాంటివి. చాలామంది కథోలిక సంఘాన్ని విడిచి వెళుతూ ఉంటారు. ఎందుకమ్మా మీరు వేరే సంఘాలకు వెళుతున్నారు అంటే, అక్కడ క్రీస్తు ప్రభువే, ఇక్కడ క్రీస్తు ప్రభువే, రెండు ఒకటే కదా, ఎక్కడైతే ఏముంది అంటారు. కానీ అది ఎన్నటికీ కాదు. ఇతర సంఘాలలో క్రీస్తు స్థాపించిన గురుత్వం లేదు, దివ్య పూజాబలి లేదు, అపోస్తల వారసత్వం లేదు. క్రీస్తు స్థాపించిన గురుత్వం, దివ్య పూజాబలి రోమన్ కథోలిక సంఘంలోనే ఉంది. అభిషక్తుడగు గురువు మాత్రమే ప్రతినిత్యము సామాన్యమైన రొట్టెను ద్రాక్షారసాన్ని క్రీస్తునాథుని శరీరక్తాలుగా మారుస్తారు. అది అభిషక్తుడు అయిన గురువు హక్కు మరియు దేవుడిచ్చిన వరం. కథోలిక సంఘాన్ని విడిచిపెట్టి వెళుతూ ఉన్నారు అంటే గురువుల పట్ల ద్వేషం కాదు, కానీ దివ్య పూజాబలి విలువ తెలియక. దివ్య పూజాబలి విలువ తెలిసిన వారు క్రీస్తు శరీర రక్తములను స్వీకరించి క్రీస్తువలే రూపాంతరము చెందుతారు. కథోలిక సంఘంలో ఉన్నవారికి కూడా దివ్య పూజాబలి పట్ల విలువను గమనించటం లేదు అనటంలో సందేహం లేదు. సమయానికి దివ్య పూజాబలికి రారు. వచ్చిన మొబైల్స్తో కాలయాపన, ప్రసంగం సమయంలో బయటికి వెళ్ళటం, స్నేహితులతో ముచ్చటించటం, సాక్షాత్తు క్రీస్తు శరీర రక్తాలను స్వీకరిస్తున్నాము అనే ఆలోచన తపన లేదు. దివ్య పూజాబలిలో పాల్గొనటం అంటే క్రీస్తు ప్రభులో ఐక్యమవటం అని అర్థం. దివ్య పూజాబలి పట్ల ఆసక్తి మరియు ఆశను ప్రసాదించమని ప్రార్థించుకున్నాం. ఆమేన్.